Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరో రికార్డుకు జగన్ రెడీ. వారంలో 27,000 ఉద్యోగాలు. గతంలో గ్రామ సచివాలయాల్లో 127,000 ఉద్యోగాల కల్పనతో దేశంలోనే కనీవిని ఎరుగని రికార్డు సృష్టించిన ఏపీ సీఎం జగన్ మరోసారి ఇలాంటి తరహా ఫీట్ కు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ, ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాల కోతలు విధిస్తున్న వేళ, ప్రభుత్వం మాత్రం భారీ స్థాయిలో 26,778 పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధమైంది. అది వారం రోజుల్లోనే కావడం మరో విశేషం. ఈ మేరకు కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. ఆగస్టు 6వ తేదీ కల్లా నియామకాలు పూర్తి చేసి ఉద్యోగుల్ని విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు పంపించింది. ఏపీలో ప్రస్తుతం కరోనా విజృంభిస్తోంది. ప్రభుత్వం చురుగ్గా స్పందిస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా భారీగా టెస్టులు నిర్వహిస్తోంది. ఎలాంటి భేషజాలకు పోకుండా భారీగా కేసులు నమోదవుతున్నట్లు కూడా హెల్త్ బులెటిన్లలో చెప్తోంది. మరికొన్నాళ్లు ఇదే పరిస్థితి ఉండబోతోందని కూడా సంకేతాలు ఇస్తోంది. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది సరిపోవడం లేదు. దీంతో మరో భారీ డ్రైవ్ నిర్వహించడం ద్వారా ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం సిద్ధమైంది. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో ప్రభుత్వంపై ఇది భారమే అయినా లెక్క చేయకుండా 26,778 ఉద్యోగాల కల్పనకు ఏర్పాట్లు చేయవలసిందిగా కలెక్టర్లను ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తున్న వారిలో మెడికల్ ఆఫీసర్లు, స్పెషలిస్ట్ డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్లు ఇలా మొత్తం 26,778 మంది ఉన్నారు. వీరందరినీ 6 నెలల కాలానికి తాత్కాలిక ప్రాతిపదికన నియమిస్తారు. భారీగా వేతనాలు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గరిష్టంగా స్పెషలిస్ట్ డాక్టర్కు నెలకు 1.5 లక్షల వేతనం కూడా ఇవ్వబోతున్నారు. వీరందరికీ కోవిడ్ ఆసుపత్రుల్లో పోస్టింగ్ ఇస్తారు. ఈ 26,778 పోస్టులు కాకుండా ఇప్పటికే ప్రభుత్వం 2,679 పోస్టుల్ని కరోనా వైద్య సేవల కోసం భర్తీ చేసింది. కరోనా వైద్య సేవలతో పాటు రెగ్యులర్ వైద్య సేవల కోసం మరో 9,700 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తాత్కాలిక ప్రాతిపదికను చేపడుతున్న ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ రికార్డు స్థాయిలో వారం రోజుల్లోనే పూర్తి కానుంది. ఇవాళ్టి నుంచి ఆగస్టు 5 వరకు ఈ పోస్టుల నియామకం కోసం కలెక్టర్లు నోటిఫికేషన్ విడుదల చేయడం, ఇంటర్వ్యూలు నిర్వహించడం, సామర్థ్యాన్ని పరీక్షించడం, మెరిట్ జాబితాలు తయారు చేయడం, పోస్టుల భర్తీ చేయడం పూర్తవుతుంది. ఆగస్టు 6న వీరంతా విధుల్లోకి చేరాలని డెడ్లైన్ పెట్టబోతున్నారు. ఆగస్టు 6 కల్లా వీరి నియామకం పూర్తి చేసి 12 గంటల కల్లా కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కు వివరాలు పంపాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.